పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన ప్రభువా, మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అనంతమైన నీ ప్రేమ కొరకు లెక్కలేని వందనాలు, స్తుతి, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఈ లాక్డౌన్ సమయంలో కిడ్స్ గాస్పల్ టీమ్ ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి, ప్రారంభ దినముల నుండి ఈ దినముల వరకు నాయన మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించి ఏ రోజు కూడా ప్రభువా వ్యక్తులను బట్టి గాని పరిస్థితులను బట్టి గాని ఎలాంటి ఆటంకములు రాకపోకుండా చిన్న బిడ్డలు ఆయా ప్రాంతంలో ఉంటున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ తండ్రి నాయన సకాలంలో బిడ్డలైన వారందరినీ కూడా మహోన్నతుడా నీవు సమకూర్చి తీసుకుని వచ్చి తండ్రి నీకు స్తోత్రము నాయన. ఈ విధముగా ప్రభువా సండే స్కూల్ యొక్క కార్యక్రమమును ఎంతో ఘనమైన రీతిలో జరిగించుకుంటూ వస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన. ఈ దినము కూడా ప్రభువా నాయన సండే స్కూల్ కార్యక్రమంలోనికి నాయన మేము అడుగు పెట్టబోచు ఉంటుండగా నాయన చెప్పుచున్న వారిని చంటి బిడ్డలను చిన్నారి బిడ్డలను బాల బాలికలను నాయన అందరినీ కూడా ప్రభువా పేరు పేరు వరుసన నాయన మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నాయన పాటల యందు కంఠస్థ వాక్యముల యందు నాయన యాక్షన్ల యందు ప్రభువా నాయన మరి తండ్రి నీకు వందనాలు. లెసన్ యందు ప్రతి ఒక్క కార్యక్రమంలో నాయన మీ యొక్క ఆత్మ సహాయము నాయన చిన్న బిడ్డల మీద మీరు ఉంచి చక్కగా నాయన అర్థము చేసుకునే రీతిలో ప్రభువా బిడ్డలు ఉండగలిగినట్లు మీరు సహాయము చేయమని వందనాలు స్తోత్రములు నాయన. ఆయా నా తండ్రి కార్యక్రమములు చేయించున్న నీ ప్రియ బిడ్డలైన వారిని నాయన మీరు ముద్రించుకొని వారి మీద బలమైన నీ యొక్క ఆత్మ అభిషేకమును నాయన దింపివేసి మహోన్నతుడా చిన్న బిడ్డలకు ఏ విధముగా నాయన చెప్పవలసి ఉంటుందో కూడా ప్రభువా మీరు వారికి తోడై ఉండమని మీకు నమస్కారములు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. నాయన ఇప్పటి వరకు ఏకీభవించిన బిడ్డల నిమిత్తం వందనాలు. ఇంకను నాయన ఎంతమంది రావాల్సి ఉంటుందో అట్టి వారిని ఇంకా నూతన బిడ్డల్ని క్రొత్త వారిని అనేక స్థలముల్లో నుండి మీరు తీసుకుని వచ్చి తండ్రి ఈ యొక్క కార్యక్రమమును ఆది నుండి అంతం వరకు మీరు అధ్యక్ష వహించండి. ఈ దినమును నాయన అల్పురాలనైనా నేను కూడా పరిశుద్ధాత్ముడా చిన్న బిడ్డలు చేయించున్న ప్రతి ఒక్కటి చూడటానికి నాయన నాకు నీటి అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రములు ప్రభా. ప్రతిదీ చూసి నేర్చుకొని అవగాహనలోనికి తెచ్చుకుని చక్కటి జ్ఞానము కలిగి తండ్రి నీకు స్తోత్రము నాయన. నీ నామమునకు మహిమ వచ్చే రీతిలో నాయన ఉండగలిగినట్లు సహాయం చేయమని సమస్తమును బలమైన నీ పాదముల దగ్గర పెట్టుకొనుచు మహోన్నతుడు మహాగణుడు త్వరగా రానయ్యన యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే పిల్లలు, మామూలుగా కూర్చోండి. ప్రైజ్ లార్డ్. అక్క నేను పాట ప్లే చేస్తాను, పిల్లలందరూ చేస్తారు, ఓకేనా? నేను ఒక్కొక్కరిని పిన్ చేసి స్పాట్లైట్ చేస్తాను. స్పాట్లైట్ చేస్తాను. పిల్లలు విన్నారా ప్రజలకు ఏం చెప్పిందో? ఏం చెప్తుంది అక్క? బిన్ని మిన్ని అక్కలు రాలేదు, వాళ్ళు వస్తారు. ఇంకా పక్కన వచ్చేసారా? ఎక్కడున్నారు? ప్రైజ్ లార్డ్ ప్రజలక్క, ప్రైజ్ లార్డ్ శ్యామల అక్క. నా వాయిస్ సెట్ అయిందా? ప్రజల నిమ్మక్క అయిందక్క, బాగుంది. పిల్లలు బెంగ పెట్టేసుకున్నారు. పిల్లలు అందరు రెడీగా ఉన్నారా? ప్రేయర్ అయిందక్క? అయిపోయిందమ్మా, అయిపోయింది. ఓకే అక్క, నువ్వు స్టార్ట్ చేసేయ్. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దాం. వచ్చేయండి పొజిషన్ కి అందరూ, కమాన్. ఎవ్రీ డే ఉదయానా మా ఇంట్లో కోడి కొక్కొరకో అంటున్నది, కొక్కొరకో అంటున్నది. ఎవ్రీ డే ఉదయానా మా రూమ్ లో పిల్లి మ్యావ్ మ్యావ్ అంటున్నది, మ్యావ్ మ్యావ్ అంటున్నది. Every day, every day, everywhere, everywhere. Every day, get connected to shine.
get connected to shine. Every day Udayana, my intro doggy, bow bow antunadi, bow bow antunadi. Every day Udayana, ma tree pai kaki, kau kau antunadi, kau kau antunadi. Every day, every day, everywhere, everywhere. Every day, get the night to shine. Get the night to shine. Na 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 na. Every day Udayana, ma street lo mega, meme antunadi, meme antunadi. Every day Udayana. Ma wall pai sparrow, kits kits antunadi, kits kits antunadi. Every day, every day, everywhere, everywhere. Every day, get the night to shine, get the night to shine. Na 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 na. మిన్నీ ఒక్క నిమిషం మిన్నీ ఒక్క నిమిషం అమ్మా ఎవరో పిల్లలు బొమ్మలు పెట్టుకున్నారు ఆ బొమ్మలు తీసి వాళ్ళ పేరు రాయమని చెప్పండి అమ్మా రీనేమ్ చేయండి ప్రజల చూడమ్మా ఎవరు వీడియో కూడా ఆన్ చేయలేదు సాషా అనుకుంటున్నాను నేనైతే చూద్దాం వీడియో ఆన్ చేశాక సాషా ఇప్పుడే వాళ్ళ మమ్మీ కాదు కాదు వీడియో ఆన్ చేశాక నేను చూసి మారుస్తాను అమ్మా ప్రైజ్ మేడం ఇప్పుడే వచ్చానమ్మా ఇంటికి ప్రజ్వల చూసావా ఎవరో ఒకరు చేసుకొస్తారు అనుకున్నాను వీళ్ళు ఇంకా ఎవరైనా చేశారేమో చూద్దాం ఇంకెవరు ఇంకెవరు చేయాల సూపర్ నానా జయంత్ అండ్ సోనిక పిల్లలు ఇంకో పాట చేద్దామా అయితే కనబడుతుందా ఓ కనబడుతుంది అక్క ఓకే ఇవాళ ఏం స్పెషల్ పిల్లలు ఫ్రెండ్షిప్ డే గుర్తుంది కదా మనమందరం లాస్ట్ టైం నేర్చుకున్న ఫ్రెండ్స్ సాంగ్ చేద్దామా ఆర్ యు రెడీ ఓ yes yes Jesus సూపర్ అది ఇవ్వ ఒకసారి
మిన్నీ కంటిన్యూ. నీరు పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే ఒంటరిగా నీవు ఉన్నావా కంట నీరు పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ అలిగావా నువ్వు? హాయ్ సెలీనా, కూర్చో కూర్చో. చేసావా యాక్షన్ సాంగ్ సెలీనా? ఎందుకు ఏడుస్తున్నావు సెలీనా? భోంచేసావా? లంచ్ అయిందా? లంచ్ అయిందా నీకు? కూర్చుండి పోయింది నిమ్మక్క సెలీనా, గుడ్ గర్ల్. చెప్పు సెలీనా, ప్రైజ్ ద లార్డ్ చెప్పు. ఓ వెరీ గుడ్. ఇంకేం నెక్స్ట్ నిమి? ఇంకోసారి చెప్తున్నావు అమ్మా మిన్ని? వద్దా ఇంకోసారి మిన్ని అక్క? అయిందా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే మనకి మెమరీ వాస్ అయిందా? టైం ఉంటే మళ్ళీ చేద్దామమ్మా. Yes, Akka. Okay, Amma. Thank you. God bless you. Next, Pilalu. Homework చేసుకొచ్చేసారు పిల్లలు? చూసేద్దామా? రెడీగా ఉన్నారు మీరందరూ? ఓకే ప్రజలక్క. ఓకే అక్క. హాయ్ అక్క. షన్నయ్య, నిన్న నువ్వు నేర్పించిన వర్క్ చాలా బాగుంది అన్నయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. భలే ఉంది ఈ రోజు కూడా, చాలా బాగుంది మ్యాప్, చాలా బాగుంది. అలంకృత ఆహ్లాదిత, వావ్ ఆహ్లాదిత భలే ఉంది. దగ్గర పెట్టు ఆహ్లాదిత. వావ్, అచ్చా చూ, మరీ దగ్గరకు వద్దు, అక్కడ పెట్టు. వెరీ గుడ్, భలే భలే ఉంది. ఓ పెద్ద అక్క, పెద్ద హార్ట్, చాలా బాగుంది అక్క. సూపర్, ఇద్దరు. నిమ్మక్క ఇవాళ ఆహ్లాదిత అంట నిద్రపోదంట అసలు. అబ్బో, చెప్పేసి చెప్పేసింది. వెరీ గుడ్, క్లాప్స్, స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి. పట్టుకోవాలి, మరి పట్టుకోవాలి. ఓకే ఓకే,
స్మైల్. నెక్స్ట్ ఏంజలినా. ఏంజలినా ప్రైస్ ది లార్డ్ తల్లి. కొంచెం దూరం, కొంచెం దూరం. చాలా బాగా డ్రా చేసాం. నాన్న వెరీ గుడ్, సూపర్ గా ఉంది. వెరీ నైస్, గాడ్ బ్లెస్ యు. బాగుంది ఇంజలీనా, వెరీ గుడ్. నెక్స్ట్ అన్న గ్రేస్ మర్సీ కృప. ప్రైస్ ది లార్డ్ నాన్న. తమ్ముడు ఉంటాడేమో కదా, తమ్ముడు ఏమైపోయాడు? ఇంకో చోట ఉన్నాడా? ఓకే ఓకే, బాగుంది నాన్న, చాలా చాలా బాగా. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు, బాగా చేశారు ఇద్దరు. చాలా బాగుంది నాన్న, వెరీ నైస్. ఓ దివ్య, ఏదో చేసింది హ్యాంగింగ్. ఓ డెకరేషన్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ తల్లి. మమ్మీ హెల్ప్ చేశారా? చాలా బాగా చేసావు దివ్య. దివ్యకి ఎక్స్పీరియన్స్ వచ్చింది నిమ్మక్క, సొంతంగా చేసేస్తుంది ఇప్పుడు. చాలా బాగుంది. నవ్వుతా ఎంత బాగున్నావో, నవ్వుతా ఉండాలి ఇప్పుడు. నవ్వు సాత్వికెన్స్ అన్నిది. అబ్బో భలే వెరైటీగా చేశాను నాన్న, సూపర్ గా. అరే చెల్లి చూపిస్తుంది కదా సాత్విక్, తోసేస్తున్నావు పాపం. సన్నిధి ఇటువైపు కూడా తిప్పు, ఇంకో వైపు కూడా తిప్పు చూపించు. ఒకవైపే వేసావా? ఓకే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అన్నయ్య చూపించాలి. ఆకాష్ చూడాలి. ఆకాష్ ఇద్దరు వేసి వచ్చేసింది అయితే చాలా బాగుంది, వెరీ నైస్. డిజైన్ కూడా బానే వేశారు. గాడ్ బ్లెస్ యు. నీ చూపించు సాత్విక్ ఒకసారి. బైబిల్ బైబిల్ చూపించేది కాదు, బైబిల్. భలే మోడల్ గా చేస్తావరా, భలే ఉంది. హోంవర్క్ ఫాస్ట్ గా చూపించాలని బి అని పెట్టుకున్నారు ముందు. ఇంతకు ముందు ఓన్లీ సాత్విక్. వెరీ గుడ్ నాన్న, సాత్విక్ అనేది చాలా బాగా చేశారు. పిల్లలు మీ హోంవర్క్ రెడీగా పెట్టుకొని ఉంచండి అందరు కూడా. బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. చాలా బాగా చేసావు నీ వర్క్ బుక్ లో, నీట్ గా పెట్టుకో చక్కగా. సరేనా, గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉంది నీ వర్క్. నెక్స్ట్. వెరీ గుడ్ తల్లి క్యాథరిన్. నెక్స్ట్. హాయ్ అబ్బు, బలే ఉన్నారా? ఎవరు నీ హనీ ఫింగర్స్ మీద ఉన్నారు? ఎవరు నీ ఫ్రెండ్స్? ఓకే, నీ వర్క్ మీద మరి. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ చార్లెస్. హెల్త్ ఎలా ఉంది? బాగుందా? గాడ్ బ్లెస్. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. కూర్చోలేకపోతే వెళ్ళి పడుకొని చూడు. ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న. చార్ల్స్ నేను చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. వెరీ గుడ్ నిమ్మక్క. ఎస్ఏ మంచి హెల్త్ ఇచ్చారు నిమ్మక్క. చార్లెస్ ని మనం ఇది వరకు చూసినప్పుడు ఆపరేషన్ కు ముందు డల్ గా కూర్చునేవాడు. అవునవును, ఇప్పుడైతే ఎప్పుడు స్మైల్ గా స్మైల్ ఇస్తూనే ఉన్నాడు. అందుకే రోజు నీకోసం నేను ఏదైనా చూస్తా ఉంటాను. నువ్వు హోంవర్క్ కూడా చేస్తాను చార్లెస్. ఓకేనా? రేపు కూడా వస్తారు మళ్ళీ నీ గురించి చార్లెస్. బా ఓకే చార్లెస్, చూసావా నీకోసం ఎవరు వచ్చారు? ఓకే థ్యాంక్ యూ అక్క అని చెప్పు. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. God bless you, Nana. Next.
హదస్సా చాలా సింపుల్ గా బాగా చేస్తున్నాను సూపర్ గా బాగుంది ప్రజ్వల ఎవరికి ఇవ్వలేదా అక్క షారన్ కి ఇచ్చాను తను రాలేదు ఓకే ఓకే ఎవరికి ఇస్తే వాళ్ళ ఆబ్సెంట్ అవుతుంది ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు అక్కడ ఎలా ఉంది ఫీవర్ తగ్గిందా అంతా బాగుందా మీ మడక్కు ముందు చెప్పాయాలి నువ్వు ఇంత అద్భుతం కదా వెంటనే జ్వరం తగ్గిపోయింది నువ్వు మరలా వచ్చి కూర్చోగలిగావు కదా అయ్యో మనకు కదా ఏసఐకి చెప్పాలి థ్యాంక్ యూ ఏసయ్యా ఓకే నీ గురించి మేము లాస్ట్ లో మళ్ళీ థ్యాంక్స్ చెప్తాం ఏసఐకి ఓకేనా లాస్ట్ ప్రేయర్ లో ఓకే మరి ఏదో హోంవర్క్ ఏది చేయలేదా ఫీవర్ గా ఉందనా ఓకే అంటే మెమరీ వర్క్స్ రాసుకోండి బుక్ లో రాసి చూపించాలి ఓకేనా చేయకపోయినా నీ బుక్ లో నువ్వు మెమరీ వర్స్ రాసుకొని చూపించి ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా చదవాలి రాసుకోవాలి ప్రతిరోజు కాబట్టి ఈ రకంగానైనా మెమరీ వర్స్ ఒకటి రాసుకుంటే దేవుడు నిన్ను బహుగా దీవించింది కాక సరేనా రేపటి నుంచి అలా చేసుకున్నాడు ఇద్దరు కూడా రేస్ అండ్ ప్రేమ్ ఇద్దరు కూడా మీ వర్క్ బుక్ లో మెమరీ వర్స్ కనిపించాలి నాకు మీకు వీలైనప్పుడు హోంవర్క్ కూడా చేసుకోండి యాక్టివిటీ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ హోసన్న హీరో ముందు హీరో చూపించేయాలి ఏంటి మీ హీరోకి మరి హెయిర్ పెరిగిపోతే మళ్ళీ కటింగ్ పంపించాలా హీరోగా సూపర్ గా ఉన్నా నాన్న బాగున్నారా ఉండు ఒకళ్ళు చూపించేసినాక అప్పుడు ఇంకొక ఈసారి హోసన్న ఎలాంటి హెయిర్ స్టైల్ అంటే ఏసే చిన్నప్పుడు ఎలా ఉందో హెయిర్ స్టైల్ అలా పెంచుకుంటాడంట చాలా బాగుంటది హోసన్న చిన్నప్పుడు ఎలా ఉందో అలా పెంచుకో నువ్వు ఎంత బాగుంటావో సరేనా చాలా చాలా బాగుంది నాన్న మీ హోంవర్క్ ఓకే గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ అన్య హనీ వ్యూలన్ నువ్వు తీసుకురావట్లేదు అసలు మీ చెల్లి మిల్కీ మిల్కీ ఓకే అక్కలందరినీ చెల్లిని పడుకోబెట్టేస్తున్నారు లేపాలి ఓకేనా ఓకే హనీ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు నాన్న ఈ చెల్లిని కూడా తీసుకురావడం ట్రై చేస్తారేనా ఓకే ఓకే వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ జయంత సోనిక మీరు ఏం చేశారు ఏదైనా మామూలు సైజ్ ఉండదు మీ మమ్మీని ఇంకొక ఇల్లు కొనమనండి మమ్మీ డాడీ చెప్పండి ఎన్ని పెట్టుకోవడానికి పెద్ద ఇల్లు కావాలని చూడు దాని మీద నిజంగా ఆకాష్ చెప్పిన ఆ డిజైన్ చేసుకుని దాని మీద రాసి అబ్బబ్బబ్బ వెరీ గుడ్ ఆకాష్ చూస్తున్నాడో లేదో ఓకే ఓకే సూపర్ గా రాశారా చాలా టైం స్పెండ్ చేస్తున్నారు హాయ్ భలే ఉన్నారా మీ ఫ్రెండ్స్ కూడా బాగున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న జయంత్ అండ్ సోనిక గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ అనియ జోయన్ బాగుంది సూపర్ గా ఓ వాక్యం ప్లేసెస్ టైమ్ క్లాస్ అన్ని ఉన్నాయి వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యు బాగుంది నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ అనియ ప్లీజ్ ది లార్డ్ జోయల్ జోయల్ అన్న చూపించన్నా ఓకే అన్న ఏదో వెరైటీస్ నిజంగా బాగుంది రాత్రి నేనేంటి బాబు అని నవ్వుకుంటున్నాడు అక్క తీగా నవ్వచ్చు జోయల్ మనమే కదా లోపల నవ్వేసుకుంటున్నావా పైకి నవ్వాలి ఈసారి ఓకే ఓకే
జాల్ జోషువా. నిన్న ల్యాప్టాప్ అంతా తిప్పాలి జోషువా, నీ ఫోన్ ఒకటి తిప్పేసి నువ్వు నువ్వు తిప్పి తీసుకోవాలి ఇక్కడ. నువ్వు తలకిందలు అయిపోయింది జోషువా. జోషువా కెమెరా రివర్స్ లో చూడు కెమెరా. వా జసిన్ తక్కువ వచ్చేదా? నువ్వు ఏ కాలేజ్ లో చదువుతున్నావు జసిన్? హలో ఏ కాలేజ్ లో చదువుతున్నావు నువ్వు? ఏ కాలేజ్ లో చదువుతున్నా మీ చెల్లి? ఏ కాలేజ్ లో చదువుతుంది మీ చెల్లి? ఎందుకు అంటే క్లాసెస్ రావట్లే కదా, కాలేజ్ అంటే పెద్ద పెద్ద స్టడీస్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ గా ఉంటది వర్క్లు అన్ని చేసుకోవడం, అందుకని రావట్లేదేమో. మామూలు స్కూల్ స్టడీస్ అయితే పర్వాలేదు, అప్పుడప్పుడు కుర్తొచ్చు కదా. అందుకనే తల్లి స్కూల్ స్టడీసా కాలేజ్ స్టడీసా ఏం చదువుతుంది? హై స్కూల్ ఫోర్త్ క్లాస్ అక్క. ఫోర్త్ క్లాసా? ఓకే ఓకే. ఒక ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ ఏమో అనుకున్నాను చింతల్లి. ఫోర్త్ క్లాస్ ఏనా? అయితే రేపు పట్టు వస్తావా నువ్వు? వస్తావా చింతల్లి? ఓకే వెరీ గుడ్. నాన్న నువ్వు కూడా నోట్బుక్ పెట్టుకోవాలి జసింత, నీకు నోట్బుక్ ఉండాలి, నువ్వు వర్క్ చెయ్యాలి, నువ్వు సండే స్కూల్లో బాగా పెద్దదని అయిపోవాలి కదా, అనేక మందికి చెప్పాలి. ఓకేనా? అన్న నేర్చుకుంటున్నాడు మరి, నువ్వు కూడా నేర్చుకోవాలి కదా. అన్నకు పోటీ వచ్చే రేపటి నుంచి నువ్వు. ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న చింతల్లి. బాయ్ బాయ్ జసింత. నెక్స్ట్ నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాడు. కల్పన గారు ప్రైజ్ రాడండి. ఖుషి అండ్ జోషి. జోషి జోషి ఇక్కడ ముగ్గురు సండే స్కూల్ స్టూడెంట్స్. నిమ్మక్క ఇక్కడ ముగ్గురు సండే స్కూల్ స్టూడెంట్స్ మనకి. వన్ టూ వాళ్ళ మమ్మీ. నువ్వు చూడలేదా యాక్షన్ సాంగ్స్ అవన్నీ రోజు చేస్తారు అక్క, సూపర్ చేస్తారు వాళ్ళ మమ్మీ. చాలా సిన్సియర్ గా చదువుతున్నారు చెప్పండి. ఇందాక ఎందుకంటే ఒక కాలేజీ అమ్మాయిని కలిసాము, ఇప్పుడు మిమ్మల్ని ఎలిమెంటరీ సెక్షన్ అమ్మాయిని కలుస్తున్నాం. చాలా సంతోషం సిస్టర్, ప్రైస్తున్నా. చక్కగా పిల్లలు బాగా ట్రైన్ అప్ చేస్తున్నారు మీరు. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు హుషారు వస్తుంది అక్క. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో పరిమళ. చెప్పు. నేను హోంవర్క్ చూపించలేదు అక్క, ఇదొచ్చి చూపించచ్చా? ఆ చూపించు. చూపించున్నానా? ప్రాబ్లం లేదు. ఫుల్ వర్క్ ఆ నిన్నడిదంట నిన్న. ఓకే 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 సరే సరే. నిన్న లేవా నువ్వు ఇంట్లో? ఉన్నానక్క, గానీ వీడియో వచ్చి కరెక్ట్గా అప్పుడే ఫోన్ వచ్చింది అక్క, అందుకే. అయ్యయ్యో ఓకే. అన్మ్యూట్ చేసుకోమ్మా నిషిత, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకున్నాను. మైక్ ఆన్ చేసుకొని చెప్పండి అమ్మా. మళ్ళా వద్దామా వీళ్ళ దగ్గరికి? అవునక్క స్టక్ అయింది. ఇద్దరు ట్విన్స్ అంటే నిజంగా యాక్షన్ కూడా అలాగే ఉంటుందా? ఇద్దరు చూడండి ఒకసారి ఎలా పెట్టారో. ట్విన్స్ కాదనుకోండి, నేను ఊరికే అంటున్నా. ఓకే నెక్స్ట్ మళ్ళీ వద్దాం. హాయ్ ప్రవీణ.
good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. బాగుంది ప్రవీణ ఎంత బాగా డ్రా చేసేస్తుంది ఉన్నది ఉన్నట్టే వస్తుంది అంతే చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు దేవునికి ఇచ్చిన మంచి ఆర్ట్ బట్టి వేసేకి వందనాలు చెప్తా ప్రిస్కిలా ప్రెసెన్స్ డాడీ బాగున్నారా చెల్లి బాగుందా ఏంటి మీ తమ్ముడు వాక్యం చెప్పడా మెమరీ వర్స్ చెప్పడా అయిపోయిందా ఎన్ని రోజులు అయింది ఇప్పటికి మీ డాడీకి 14 డేస్ అయినాయి ఇంకా 17 డేస్ ఉన్నామండి ఇంకా 17 డేస్ ఆ నెగటివ్ వచ్చినా మళ్ళా కాదు 14 డేస్ తర్వాత నెగటివ్ వస్తే మళ్ళా 17 డేస్ ఉన్నామన్నారు 21 డేస్ ఉన్నామన్నారు అబ్బా అయితే సెపరేట్ గానే ఉన్నారు అయితే ఇంకా ప్రార్థన చేద్దాం ఏం పర్ల తగ్గిపోద్ది అంతా తగ్గిపోద్ది పన్ను బాలేదా పన్ను ఇప్పుడు ఎక్కువైందా ఓకే ఇప్పుడే చేసేద్దాం ఒకసారి అరే పిల్లలు మనందరం రోజు పెర్సిస్ వాళ్ళ డాడీ గురించి ప్రేయర్ చేస్తున్నాం కదా మరి అయితే నెగిటివ్ వచ్చింది కానీ ఆయన ఇంకా రూమ్ లో ఉన్నారు సపరేట్ గా ఐసోలేషన్ లో అయితే మనం ఆ శ్రీనివాస్ గారి పన్ను నొప్పిగా ఉందంటే మనం ప్రార్థించాం ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా మరి ఈ ప్రిస్కిల్ పెసెస్ వాళ్ళ డాడీ గురించి తను మేము ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాము నాయన మరి పాజిటివ్ నుంచి మీరు ఇప్పుడు నెగిటివ్ లోకి రిపోర్ట్ తీసుకుని వచ్చి అన్న గొప్ప దేవ మీకు వందనాలు మరి 14 రోజులు ఆయన ఒంటరిగా ఉన్నారు ప్రభ మరి ఎవరిని ముట్టుకోవడానికి లేకుండా ఉన్న పరిస్థితులు ఆయన ఉన్నారు తండ్రి అయినప్పటికీ నీవే గొప్ప స్వస్థత ఇచ్చావు ప్రభ అందరిని బట్టి నీకు వందనాలు ఆయన ఇంకను ప్రభ మరి ఆయన ఒంటరిగా ఉంటున్నారు ఎవరిని ముట్టుకోకుండా తండ్రి మరి అన్ని సందర్భాల్లో మీరు ఆయనకి తోడుగా ఉండండి అలాగే ప్రభ ముఖ్యంగా ఆయనకి పన్ను బాధ కొంచెం ముందు రోజుల నుంచి ఉంది ప్రభా ఇప్పుడు ఎక్కువ సఫర్ అవుతున్నారు నాయన మరి ఆ పంటి భాగాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభు ఇప్పుడు ఏ డాక్టర్స్ దగ్గరికి ఆయన వెళ్ళలేరు కాబట్టి తండ్రి నీవే పరమ వైద్యుడిగా ప్రభు ఆయన కావాల్సిన స్వస్థతను మీరు ప్రసాదించండి మరి ఆయన విషయంలో మేము చేసిన ప్రార్థనలు అనేకమైన మీరు విన్నారు ప్రభు అలాగే బిడ్డలు కూడా తండ్రి ఎవరు కూడా ఆ వైరస్ తాకిడికి వెళ్ళకూడదని మేము ప్రార్థించినప్పుడు తండ్రి మా చిన్ని ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప జవాబు దయచేసి మిగతా బిడ్డలందరినీ క్షేమంగా ఉంచారు అలాగే మరి ఒకసారి ప్రభు మరి శ్రీనివాస్ గారి పన్ను నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఎక్కడైతే నొప్పిగా ఉందో ఆ పనులు మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచ్చు ఏసునాములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ పిల్లలు మీరు సాయంత్రం ప్రార్థనలో రేపు మార్నింగ్ ప్రార్థనలో అలా చేస్తూ ఉండండి ఓకే పెర్సిస్ నీ హోంవర్క్ చూపించు ఓకే నానా నిన్నట్ట అది నిన్న హోంవర్క్ బాగుంది నానా వెరీ గుడ్ ఓకే బాగా చేసావు తల్లి మీ చెల్లి రావట్లేదు ఉందా ఇంట్లో రమ్మనే ఈసారి కొంచెం అబ్సెంట్ అయిపోతుంది ఈ మధ్యలో ఇంకెంతమంది ఉన్నారమ్మా కొంచెం స్లోగా వెళ్తుంది నీరజ్ ఫాస్ట్ నెక్స్ట్ ప్రిస్కిల్లా అండ్ నగేష్ వీళ్ళిద్దరూ ఇండియా పాకిస్తాన్ లాగా దూర దూరంగా కూర్చుంటారు దగ్గర చూస్తుంటే ఎంత బాగుందో నాకు రోజు కూర్చుంటున్నాడు వెరీ గుడ్ అసలు నగేష్ గుడ్ బాయ్ గాడ్ బ్లెస్ యు నాన్న హలో హలో జాయ్ ఏంటో మెయింటైన్ చేస్తున్నాడు నిమ్మక్కని చూసి
మమ్మీకి ఇవ్వడు అసలు అదిగో వచ్చేసింది జాయ్ 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 బాగున్నావా జాయ్ ఏం చేస్తున్నావు నీ వర్క్ చూద్దామని వస్తే నువ్వు వర్క్ చూపించకుండా అడిగేవేంటి జాయిన్ అని కూడా అడిగాను అయితే నేను నా మొహం చూపించున్నా జాయ్ ఏమి నీ వర్క్ చూపించవని నీ హోంవర్క్ చూపించు తొందరగా ఓకే సూపర్ గా ఉంది జాయ్ చాలా చాలా బాగుంది జాయ్ సూపర్ సూపర్ గాడ్ బ్లెస్ యూ హాయ్ రూత్ సూపర్ గా ఉంది నీ హోంవర్క్ కూడా చాలా 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 బాగుంది రూత్ గాడ్ బ్లెస్ యూ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ శాంసియాన్ శాంసియాన్ బాగుంది సామ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సామ్ కూడా డల్లగా ఉన్నాడేంటి సామ్ జియాన్ సామ్ జియాన్ ఫ్రెండ్ తీసుకొచ్చావా వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సామ్ జియాన్ చాలా చాలా బాగుంది వర్క్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ సంకీర్తన అండ్ సంతోష్ వీళ్ళు వస్తారా ఈ మధ్యలో కనిపించలేదేమో కదా అవునక్క సంకీర్తన రావట్లేదా నువ్వు ప్రతిరోజు ఎందుకు రావట్లేదు సంకీర్తన నీకోసం పోవాలి మన ఫ్రెండ్స్ ఇక్కడ వెయిట్ చేస్తారు మీరు ఎందుకు రావట్లేదు ఇక్కడికి నాన్న హోంవర్క్ చేశారా చూపించండి హాయ్ సంకీర్తన మీ హోంవర్క్ చేస్తే నేను చూడాలని అనుకున్నారు కానీ మీరు హోంవర్క్ చేయలేదు మేము రాలేదు కదా అక్క మా డాడీ చేసి వస్తానక్క బాయ్ మేము చేసింది మొత్తానికి వెరీ గుడ్ నానా చాలా బాగున్నాయి తల్లి సంతోష్ ల్యాంప్ చాలా చేస్తారు అయితే నిన్నడు ఒకటే చేయలేదు అనుకుంటా మిగతా అన్ని బాగా చేసి పెట్టుకున్నారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సూపర్ సూపర్ గా ఉన్నా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వెల్కమ్ ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ సెలీనా హాయ్ సెలీనా మమ్మీ డాడీ బాగున్నారా అమ్మమ్మ బాగున్నారా ఓకే ఏంటన్నా మమ్మీ మీద అలిగావు నువ్వు ఎందుకంటే సెలీనా బుంగమూతి పెట్ట పాప నేను అప్పటికే అనుకుంటున్నా మిన్ని టైం ఇవ్వకుండా చూపించి స్టార్ట్ చేసింది కదా అయ్యో టైం ఇచ్చి ఉంటే బాగుండు అనుకున్నాను ఈ లోపు పాప మీకి బాధ అయిపోయింది రేపు ముందే చెప్పి రేపు అందరూ వేసుకొని వచ్చేయండి పిల్లలు ఫస్ట్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది సూపర్ గా సెలీనా ఎంత బాగుందో వర్క్ కూడా చేసావా సూపర్ నానా గాడ్ బ్లెస్ యూ ఎంత బాగా చేసావో సూపర్ గా ఉంది వెరీ నైస్ చాలా బాగుంది నాన్న అన్ని జాగ్రత్త పెట్టి ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యూ సూపర్ సూపర్ గా ఉంది ఎక్కడుంటారు ఏం సంగతి ఎవరు మీరు చెప్పండి ఏం చేస్తున్నారు
జగదాంబ ఎవరు చెప్పారు మీకు ఈ సండే స్కూల్ జరుగుతుందని ఇలాగా అరుణ్ పాస్టర్ గారు చెప్పారు అరుణ్ పాస్టర్ గారు రోజు రండి ఓకేనా మీరు ఏం చేస్తా ఉంటారు మీ స్టడీస్ ఏంటమ్మా నైన్త్ అక్క నాది అవునా తమ్ముడు చింటూ సెవెంత్ నాన్న యాడ్ చేస్తాను థాంక్స్ ఫర్ జాయినింగ్ గాడ్ బ్లెస్ యు మిన్నీ అక్క స్పెషల్ క్లాప్స్ విల్కి హాయ్ సతీషన్య సింటన్య మీరు వచ్చారు కదా మొక్కా కొత్త కొత్త ఫ్రెండ్స్ ఇన్ రోజ్ కాబట్టి మీరు రోజు వచ్చేయండి రేపు హోంవర్క్ కూడా చేద్దాం చాలా చాలా బాగుంటుంది బోల్డ్ మంచి మంచి లెసన్స్ ఉంటాయి గేమ్స్ ఉంటాయి ఇంకా సాంగ్స్ ఉంటాయి అప్పపో ఎన్ని ఉంటాయో అన్నయ్య ప్రతి రోజు రండి అన్నయ్య మనం బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం సరేనా గాడ్ బ్లెస్ యూ నాన్న ప్రతి రోజు వచ్చేసాను మీరు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గాడ్ బ్లెస్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ వెరీ గుడ్ షేడ్ వర్క్ తగ్గిపోయింది చాలా చాలా బాగుంది ఆకాష్ ఎక్కడున్నావు నిన్న ఆకాష్ అని చెప్పేసినట్టు ఇప్పుడు చాలా బాగుంది చాలా చాలా ఆకాష్ షేడ్ నేను చూడాలి ఇప్పుడు ఆకాష్ ఆకాష్ ఎక్కడ కనబడలేదు నాకు ఇంకొంతమంది ఉన్నారు అక్క చూసేద్దామా చాలా బాగుంది నాన్న చాలా గాడ్ బ్లెస్ యు సూపర్ సూపర్ గా ఉంది నెక్స్ట్ హీరో అక్క తమ్ముడిని చూసి పొంగిపోతుంది అక్క హీరో ఓకే చాలా బాగుంది నాన్న సూపర్ దగ్గర పెట్టు దగ్గర పెట్టు నోట్స్ కనబడలా అసలు కనబడి లైటింగ్ ఏదో పడిపోతుంది కొద్ది కనిపించింది ఓకే ఓకే చాలా బాగుంది అబ్బాబ్బా చిల్లని కూడా సూపర్ 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 చాలా బాగుంది నాన్న వెరీ నైస్ ఇద్దరు మ్యాచింగ్ రోజు మ్యాచింగ్ వేసుకొస్తున్నారు వీళ్ళిద్దరు నిజమా బాగున్నారు కదా వెరీ నైస్ సూపర్ గా ఉన్నారు గాడ్ బ్లెస్ యు నిన్న రాలేదు నిన్నో మొన్నో రాలేదు క్లాసులు ఉన్నాయా ఓకే సుజాన్ నీకు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా మీ చర్చ్ లో నువ్వు అంత చిన్న సైజ్ చేసుకుంటే ఎలాగా పెద్ద పెద్దే చేసుకోవాలి ఓకే గాడ్ బ్లెస్ యు బాగా చేస్తా చేస్తాం అక్క పెద్ద కూడా చేస్తాం మేము సుజాన్ కార్డ్బోర్డ్ దొరకలేదా ఈ రాత్రికి వేసైన అడుగు రేపు పొద్దున్న నీకు ఇవ్వకపోతే చూడు అందరం ప్రార్థన చేద్దాం అందరికి మెటీరియల్ బాగా దొరకాలని ప్రార్థన చేద్దాం సాత్విక్ అండ్ సన్నిధి కాదు ఎవరాళ్ళు జయంత్ అండ్ సోనిక వాళ్ళకి ఎలా దొరుకుతుందో కనుక్కోవాలి సూపర్ గా ఉంటది వాళ్ళు చాలా ఓకే హాయ్ సన్ని సోని సూపర్ గా ఉంటారు వీళ్ళంత సైలెంట్ ఉంటారు అస్సలు సైలెంట్ గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న బాగుంది నాన్న సూపర్ గా ఉంది ఓకే బలే చేసారా చాలా బాగా రాశారు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు చాలా బాగున్నారు పిల్లలు వెరీ నైస్ గాడ్ బ్లెస్ సన్ని నువ్వు నీ దగ్గర లేరా ఫ్రెండ్స్ అయ్యో
ఓకే పిల్లలు మీరందరూ రేపు రెడీగా డిజైన్ చేసుకుని మీరు వచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ తీసుకురావాలి, చక్కగా పెట్టుకుని ఓకేనా? మిన్ని అక్కడ రావడమే చెప్తా ఉంటాను మీతో మాట్లాడడానికి. సరేనా పిల్లలు, ఎంత మంది రెడీగా ఉన్నారు పిల్లలు? హ్యాపీ, రేపు వచ్చేసేయాలి. కెమెరా కొంచెం కిందకు పెట్టు, నీ ఫేస్ వర్క్ కిందకు పెట్టు. అది ఇంకా 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 అది నువ్వు కనపడితే బాగున్నావు. ఓకే అమ్మయ్యా, అయ్యో తాడు కూడా నెక్స్ట్ నానా. ఇంకెవరు ఎవరిదైనా హోంవర్క్స్ మేము చూడకపోతే మీ కెమెరా ముందు ఒకసారి పెట్టండి నానా. ఏం జాయిన్ రాలేదా? జాయిన్ లిల్లీ. ఓకే, ఐసాక్ బెంజమిన్ బ్లెస్సి. ఓ స్క్రిబుల్ బాగుంది నానా. గాడ్ బ్లెస్ యు మమ్మీ, సూపర్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా, చాలా బాగుంది, చాలా బాగుంది పిల్లలు. బాగుంది సార్, అలా మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఇంకా చాలా చాలా బాగా వస్తుంది. ఓకే చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్, వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బో అబ్బో, అయ్యో బాగుంది జాయ్ లిల్లీ, ఇంతే పేమెంట్ పేరారా? బాగుంది బాగుంది, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. అబ్బో ఇది కూడా వేశారు. ఓకే ఓకే ఓకే, బాగుంది బాగుంది, వెరీ గుడ్ నానా, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉందిరా, చాలా బాగుంది, చాలా చాలా బాగా చేశారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ద లార్డ్. అయ్యో మళ్ళీ నా ల్యాప్టాప్ తిరిగేసుకోవాలి నేను. జాయల్ మమ్మీని పిలు, మమ్మీని పిలు, జాసన్ మమ్మీని పిలు, అప్పోలు చూపించండి మేము ఇలా చూడమ్మ, రివర్స్ లో ఉంది కెమెరా. జమీమా కెమెరా తిప్పమ్మ, ఓకే. హలో జాయల్ అండ్ జాసన్, బాగున్నారా? బాగున్నారా? చాలా చాలా బాగుంది, వెరీ నైస్. తమ్ముడికి ఇవి అన్నయ్యో, ఒకవైపు నువ్వు చూపించాలి, ఒకవైపు అన్న చూపించాలి. చాలా బాగుంది నానా, వెరీ గుడ్, అబ్బా ఎంత మంచోళ్ళు అయిపోయారు వీళ్ళిద్దరు, సూపర్ సూపర్ గా ఉన్నారు, చాలా చాలా బాగున్నారు. చేయమని అంతా పాట చేస్తారు, ఈరోజు ఇద్దరు కూడా చక్కగా ఉన్నారు కదా, షేరింగ్ బాగుంది, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అయిపోయింది. రోజు అలాగే రండి సరేనా? జాయిన్ ఎంత బాగున్నావో జంప్ చేస్తాను, చాలా బాగున్నావు. అయితే ఇద్దరు కూర్చొని ఎంత బాగుంటారో ఇప్పుడు, ఇద్దరు చైర్ లో కూర్చోండి, ఇంకా బాగుంటారు మీరు ఇద్దరు. ఓకే సూపర్ గా, చాలా బాగున్నారు నిమ్మక్క, కూర్చుంటే ఇద్దరు చెరో చైర్ లో సూపర్ ఉన్నారు, వెరీ గుడ్ నానా. హోంవర్క్ కనిపించలేదండి రెండు రోజుల నుంచి, జాయిన్ ఏంటో చూస్తున్నాడు ఎటో ఎవరినో, చూపించు. అయ్యో బాబోయ్, అబ్బో గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు,
అంత బాగా చేసావు కదా మరి నీ దగ్గర పెట్టుకోవాల్సింది. చాలా బాగుంది జాయల్, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వెరీ నైస్. సర్ప్రైజ్ ఉన్నాయి ఇక్కడ చూడాలి అలాగా ఏదో చేస్తారు వీళ్ళు. ఓహో గ్రీటింగ్ కార్డ్ చేయమన్నా కదా నిమ్మి. కలరింగ్ చేసావా దాంతో? బాగుంది బాగుంది బాగుంది, సూపర్ గా ఉంది. ఒకటి ఏదో ఉంది, సైలెంట్ గా చూపిస్తున్నాడు అలెక్స్. బాగుంది, వెరీ గుడ్, బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు. ఎక్సలెంట్ నానా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అయిపోయిందా? ఆనీ, సంహిత, గ్రేస్ అండ్ స్నేహిత్. గ్రేస్ హీరోస్ నువ్వే కదా లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లో చెప్తావు, నీ పేరు రాసుకున్నా. ఓకే, వెరీ గుడ్ నానా, చాలా బాగుంది. బాగుంది పిల్లలు, సూపర్ గా ఉంది. ప్రైజ్ ది లార్డ్ నానా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చేసారా మీరు? Praise the Lord. Next. Okay. Sanvi, ఏమి పోయో? నేను నీ కోసం ఎత్తుకున్నాను సాన్వి, ఈ రోజు తెలుగులో లాంచ్ కూడా నువ్వే చెప్పాలి కదా. ఏదో చేసింది మొత్తానికి వాళ్ళు, గ్రీటింగ్ కార్డు. వావ్, చాలా సేపు కూర్చున్నారు వీళ్ళు అయితే వర్క్ దగ్గర. చాలా బాగుంది, త్రీ ఐటమ్స్ చూపిస్తుంది. అబ్బో, అన్నం తిన్నావా సన్వి? ఈ టైం అంతా కూడా వేసే చాలా బ్లెస్ చేస్తారు మీకు. డేట్ వేసుకోం మనం, సరేనా? చాలా చూపించింది ఈ ఇయర్ లో నేను వర్క్ చేశానని చెప్పుకోవచ్చు, సరేనా? గాడ్ బ్లెస్ యు నానా, సూపర్ సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యు, ఈ వర్క్ అసలు చాలా బాగా చేసావు నువ్వు, చాలా 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 బాగా చేసావు. చాలా బాగుంది సాన్వి నీ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేసావు కదా, చాలా చాలా బాగుంది. దేవుడు నిన్ను బహుగా దీవించను గాక సాన్వి. వా, ఓకే నానా, ఇంకెవరైనా హోంవర్క్స్ చూడలేదంటే మీ కెమెరా ముందు ఇంకొకసారి పెట్టాను నానా, చూస్తాం తప్పకుండా. అక్క మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? లేదు లేదు లేదు, అందరూ ఓకే. ఓకే, నిమ్మక్క అంటే బహుశా చేయని వాళ్ళందరూ వీడియో ఆఫ్ చేసినట్టున్నారు మేబీ. అక్క నిమ్మక్క చాలా తొందరగా నవ్వు, నా లెసన్ చెప్పేస్తుంటాను, ఒక క్లాప్స్ కొట్టేసిన తర్వాత, చిన్న ప్రేయర్ చేసిన తర్వాత నేను లెసన్ లోకి వెళ్తాను. ఓకేనా మిన్ని? మిన్ని అక్క రెడీగా ఉన్నావా? చిన్న ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్క పాట, పాట తర్వాత లెసన్. ఓకేనా? అందరికి 1 2 3 4 5 6 7 8 9 50,000 పిల్లలు ఈరోజు నా వాయిస్ కూడా. పిల్లలు, చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, నాకు చాలా 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 అనీజీగా ఉంది, అసలు మీ ముందు కూర్చోడానికి కూడా నాకు ఓపిక లేదు, కానీ దేవుని కృపను బట్టి మిమ్మల్ని ప్రేమించి నేను ముందుకు వచ్చి కూర్చున్నాను. ఇక్కడ మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, కానీ మీతో మాట్లాడుతున్నాను. నా గురించి అందరు కూడా ఇప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయండి పిల్లలు, మరి అందరి పక్షాన మరి ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తారు? ఒకరు ప్రార్థన చేయండి, మరి అన్మ్యూట్ చేసుకోండి. చిన్న ప్రార్థన, 1 మినిట్ ప్రేయర్ చాలు పిల్లలు. మీరు అందరు కూడా నా గురించి ప్రేయర్ చేయండి, నాకు చాలా అనీజీగా ఉంది, కూర్చోడానికి కూడా ఓపిక లేదు. నా కొరకు మీరు అందరు ప్రేయర్ చేయండి, బలం ఇవ్వాలని.
పిల్లలు చక్కగా మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. మన అందరి కోసం నిమ్మక్క రోజు చేస్తుంది కదా, ఇప్పుడు నిమ్మక్క కోసం మనం ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే. పరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన ఈ సమయంలో నా తండ్రి, నాయన చిన్న బిడ్డలకి నా తండ్రి చక్కటి లెసన్ చెప్పవలసి ఉంటుండగా నాయన మా ప్రియ సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్ముడ నాయన నీకు వందనాలు ప్రభా. ఆయన తన వాకును పంపి వారిని బాగు చేసినని స్వరం ఇచ్చిన రీతిగా నాయన నీకు వందనాలు స్తోత్రం ప్రభా. మీ యొక్క వాగ్దానం ఉన్నాయని ఈ క్షణంలోనే ఇప్పుడే చిన్న బిడ్డల మధ్య మేము చూడగలుగునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని నాయన మీ ప్రియ కుమార్తెకి మంచి ఆరోగ్యమును ఆ గొంతును నాయన మీరే ముట్టి సంపూర్ణ స్వస్థతను ఇవ్వమని నిన్ను స్వస్థపరిచి ఇవ్వని నేనే నిన్ను తెలివిచ్చిన ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. రెడీగా ఉన్నారా? ఏమి ఫ్రెండ్స్ చూపించండి. వావ్, సూపర్. ఓకే, చేసేద్దాం పిల్లలు. నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా, కంట నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే, నిమ్మక్క రెడీనా? నా వాయిస్ వినిపిస్తుందా? బానే ఉంది. నిమ్మే చాలా సంతోషం. మీరు అందరు నా కొరకు మీరు చక్కని ప్రార్థన చేశారు దాన్ని బట్టి అందరికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా చాలా బలహీనంగా ఉంది, కాళ్ళు చేతులు చాలా కళ్ళు తిరుగుతా పడిపోతా ఉన్నాను. ఇట్లా పట్టుకుంటున్నాను ఒకసారి. ఏదైనా కానీ మీ ముందు నేను నిలబడాలని దేవుని ప్రేమ పట్ల ముందుకు వచ్చాను. నా కొరకు అందరు కూడా ప్రేయర్ చేయండి పిల్లలు, సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వాక్యం నేర్చుకున్న ముందు చిన్ని ప్రార్థన చేస్తూ పాఠంలోకి వెళ్ళిపోదాం పిల్లలు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లేని వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేమందరం కలిసి మీ సన్నిధిలో అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు గొప్ప ఐక్యతను బట్టి మీకు వందనములయ్యా. చేరు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించేయమని సమస్త ఘనత మహిమని ఆరోపిస్తూ నీ నోటికి బోరుగా ఉంచి నీ సెలవుచాటను మరుగుపరిచిన యొక్క అభిషేకం నాకు ఉంచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రైస్త పిల్లలు చాలా చాలా సంతోషం. మరి ఈ రోజు ఇంకొంచెం చూడండి. ఈ రోజు మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ప్రజలక్క తెచ్చుకున్నారా అందరు కూడా?
తెచ్చుకున్నారక్క చూడండి ఒకసారి మీరే. వావ్, వెరీ గుడ్ జోయాన్, వెరీ గుడ్ సంకీర్తన, సూపర్, అందరూ అలెక్సానీ సూపర్. పిల్లలు నోట్బుక్స్ చూపించండి, మీ పెన్స్ చూపించండి. అయితే అబ్బో అందరూ భలే భలే తెచ్చుకున్నారు కదా. ఈ రోజు నేను ఒకటి చెప్పబోతున్నాను, మీ బాడీలు ఓపెన్ చేయండి పిల్లలు ఒక్కసారి. అయితే ఎవరు ఫాస్ట్ ఇది ఓపెన్ చేసి రిఫరెన్స్ చదివి అందులో ఉన్న ఐటమ్ తీసుకొని వస్తారు వాళ్ళు 50,000 పాయింట్స్. పిల్లలు బాయ్స్ తెస్తారా గర్ల్స్ తెస్తారా చూద్దామా. ఓకే, ఆదికాండము 28:14 చక్కగా చదవండి. అందులో ఉన్న ఐటమ్ ఏంటో చదివి చూసి తీసుకోండి. ఆదికాండము 28:14 28th chapter 14th verse. జోయాన్ పరిగెత్తాడు, జోషా పరిగెడుతున్నాడు, సాత్విక్ పరిగెడుతున్నాడు, అదస్సా పరిగెడుతుంది, అందరూ పరిగెడు తెచ్చాడు, జోయాన్ తెచ్చాడు. వెరీ గుడ్ జోయల్ రూత్, వెరీ నైస్, సూపర్ సూపర్. ఎంత యాక్టివ్, చిన్న చెల్లి కదా మా చెల్లి, ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. జోయల్ కూడా ఉన్నాడు, తెచ్చాడా? జోయన్ జోయన్ తెచ్చాడు. అల్పన గారు కూడా తెచ్చారు పరిగెత్తుకెళ్ళి, అల్పన గారు కూడా తెచ్చారు. ఓకే పిల్లలు, ఈ రోజు మనం జెనసిస్ లో పరిగెత్తు ఎక్కడికి ఇసుక రేణువుల వల్ల ఆగను అన్నారు కదా అక్క, ఏం స్ట్రక్ అయిపోయిందా అది? అవునక్క, వినిపిస్తున్నారా వాయిస్ నీకు? చెప్పే లోపు. సరే సరే పిల్లలు, మరి దేవుడు చెప్తామండి ఇసుక రేణువుల వలె అని చెప్తాడు. పిల్లలు వంటే ఇసుకకి చాలా చాలా ఇష్టం, నేనంటే కూడా ఇసుకకి చాలా ఇష్టం. ఎందుకంటే మనల్ని తీరుస్తాను అంటున్నాడు ఈ ఇసుక రేణువుల వలె, విందు నన్ను చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే మనం అలాగా ఎక్కువ మంది అయిపోయాం అనుకోండి, ఎక్కువ మంది అయిపోయి అనేక మంది ఏసేని గురించి, ఏసేని గురించి అనేక మందికి సువార్తను ప్రకటించాలని నిన్ను నన్ను ఎక్కువగా చేసేయాలని ఏసయ్య అనుకుంటున్నారు పిల్లలు. అలా వచ్చాడు చూస్తా ఉన్నాడు పిల్లలు. మరి ఇందులో మనకి ఏం చెప్తున్నాడు 14th verse లో ఏముంది? నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును అని చెప్తాను కదా పిల్లలు. అంత ఎక్కువగా నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు పిల్లలు. కాబట్టి ఎందుకు నిన్ను నన్ను అంతగా బ్లెస్ చేస్తున్నాడు అని అంటే, అనేక మందికి నువ్వు సువార్తను ప్రకటిస్తే నీతో పాటు వాడు అందరూ కూడా అనేక మంది దేవుని రాజు వారసులుగా ఉండాలని. దేవుని రాజ్యం ఎక్కడుంది? పరలోకం కదా పిల్లలు, అక్కడికి మనందరం వెళ్ళాలని ఆయన ఇష్టం కదా. అందుకని నిన్ను నన్ను కూడా ఎట్లా చేసేస్తానంట. కాబట్టి మనందరం కూడా చేయవలసింది ఒకటే ఒక పని, ఏంటి? మమ్మీకి హెల్ప్ చేయడమా, డాడీకి హెల్ప్ చేయడమా? ఏం పని చెప్పండి పిల్లలు? మమ్మీకి హెల్ప్ చేయాలి, డాడీకి హెల్ప్ చేయాలి, పెద్దల మాట వినాలి, అందరి మాట వినాలి. ప్రాముఖ్యంగా ఎందుకు నిన్ను నన్ను ఇక్కడ తీసుకొచ్చి? దేవుని మాట వినడానికి, దేవుని గురించి సువార్తను ప్రకటించడానికి కదా పిల్లలు. అలా మనందరం ఉందామా, అలా మనందరం ఉండడానికి దేవుడు సహాయం చేయండి కట్ట. ఆమేన్. అయితే ఈ యొక్క ఈ రోజు నేను వాక్యంలో ఏం చెప్పబోతున్నాను అంటే, ఆది కాండము రిఫరెన్స్ రాసుకోండి పిల్లలు, మీ వర్క్ బుక్ లో మీరు రిఫరెన్స్ చెప్తున్నాను రాసుకోండి. ఆది కాండము 28th chapter 32nd chapter 35th verse 28th chapter 32nd chapter 35 ఈ 3 chapters లో ఉన్న కొద్ది కొద్ది వాక్యాన్ని నేను ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ ఉన్నది రిఫరెన్స్ ఒకసారి చెప్పండి వాళ్ళు ఒకసారి. జెనసిస్ 28, 32, 35 రాసుకోండి పిల్లలు. సరే, అయితే ఇప్పుడు ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. అయితే మీకు చూడాలని ఆశగా ఉందా, నేను మీ వద్దగా ఒకటి తీసుకొచ్చాను. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఇప్పుడు మనకి దేవుడిగా ఉన్నాడు కదా పిల్లలు. చెప్పండి ఒకసారి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అంటే ఈ అబ్రహాము యొక్క కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. మరొకసారి చెప్తామా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ మూడు పేర్లు వరుసగా రావాలి పిల్లలు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ దేవుని మనం కూడా కలిగి విన్నాం పిల్లలు. సరే, అయితే ఈ యాకోబు ఎక్కడున్నారు అని చెప్పి చూద్దామా పిల్లలు.
హార్డ్గా పిల్లలకు కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. ఈ యాకోబుని వాళ్ళ డాడీ ఎవరు? యాకోబు వాళ్ళ డాడీ ఎవరని చెప్తున్నా ఇప్పుడు మనం? అబ్రహాం కి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇప్పుడు ఈ యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు కదా. అర్థమైందా మీకు? ఓకే. ఈ ఇస్సాకు తన తన కుమారుడి తోటి ఏం చెప్తున్నాడంటే, మరి నీకు ఇంక పెళ్లి వయసు వచ్చేస్తుంది కదా, మరి అయితే ఈ కణానిలో ఉన్న పిల్లలు ఎవరిని నువ్వు పెళ్లి తీసుకోవద్దు, ఈ హారానికి నువ్వు వెళ్ళిపో. ఈ హారాన్ ఊరు ఎవరు అంటే వీళ్ళ మమ్మీ వాళ్ళది అనమాట. అక్కడ నీకు మామయ్య ఉన్నారు కదా, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పిల్లల్ని నువ్వు పెళ్లి తీసుకో అని చెప్పాడు పిల్లలు. అంటే వాళ్ళ డాడీ చెప్పినట్లుగా ఏమైంది, ఆ రోజు ఈ కణాన్ నుంచి, ఎక్కడ ఉంది కణాన్, ఇక్కడ ఉంది కదా, ఈ కణాన్ నుంచి అలా 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 బయలుదేరాడు పిల్లలు. అలా బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, హారానికి వెళ్ళిపోతా ఉన్నాడు పిల్లలు. అలా బయలుదేరి వెళ్తా ఉన్నాడు. చాలా దూరం కదా, చాలా దూర ప్రయాణం తను చేస్తా ఉన్నాడు. మనం కూడా దూర ప్రయాణం చేయాలంటే చాలా చాలా లగేజ్ పట్టుకుని వెళ్తా ఉంటాం కదా, మధ్య మధ్య రెస్ట్ కూడా తీసుకుంటా ఉంటాం. అయితే ఆ రోజు ఏమైందనంటే, తను అలా ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నాడు. ఒక రోజు ఒక రాత్రి సమయంలో తనకి నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేసరికి అక్కడే ఎక్కడో చోట పడుకున్నాం కదా, అటు ఇంటి దిక్కులు చూస్తున్నాడు, అటు ఇంటి చూస్తాడు. మనం ఎక్కడ పడితే పడుకోగలమా? ఏసీ రూమ్ కావాలి కదా పడుకోవాలంటే, లేకపోతే మంచం కావాలి, పలుపు కావాలి, అన్ని కావాలి కదా పడుకోవడానికి. అయితే పాపం ఈ యాకోబు ప్రయాణం చేస్తా వెళ్తున్నాడు, ఇక్కడ మధ్యలో ఏమీ లేవు, అక్కడ హోటల్స్ లో ఏమీ లేవు, ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఒక అడవి ప్రాంతం లాగా రాళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. అక్కడ సరే పడుకున్నాం కదా, కింద ఇలా 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 చిక్కును తీసుకొని అక్కడే పడుకున్నాడు. పడుకున్నసరికి అతనికి ఒక కల వచ్చింది పిల్లలు. చూడండి, కనిపిస్తుందా మీకు? అక్క పూర్తిగా అనిపించిందా? పిల్లలు అక్కడ అతనికి కల వచ్చింది, పడుకున్నాడు చూసారా. అక్కడ నిద్రపోతా ఉన్నాడు అతను, అక్కడ నిద్రపోతా ఉన్నాడు. అలసిపోయాడు ఇక చాలా సేపు ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాడు. అతనికి కల వచ్చింది. ఆ కళలో ఏం కనిపిస్తుంది మీకు? నిద్ర కనిపిస్తుంది కదా, నిద్ర మీద నుంచి చూడసారా, యావదూతలు పైకి వెళ్తున్నారు, కిందకి వస్తా ఉన్నారు, పైకి వెళ్తా ఉన్నారు, కిందకి వస్తా ఉన్నారు పిల్లలు. మనకు ఒకసారి చెప్పారు, కృపా క్షేమము నీ వెంట వచ్చును. కృప ఒక దూత, క్షేమము అనేది ఒక దూత కదా. అలాగే దూతలు మనతోనే ఉంటాను, వాడుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు, పడుకునేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా దూతలు నీతోనే ఉంటారు. అప్పుడు ఏంటి నువ్వు అందుకని ఏం చేయాలి, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను ఏసయ్యా, నాకు సహాయం చేయండి, నేను చదువుకుంటున్నాను ఏసయ్యా, నాకు సహాయం చేయండి, నేను పడుకుంటున్నాను ఏసయ్యా, నాకు తోడుగా ఉండండి అని ప్రతిసారి నువ్వు అడగాలి పిల్లలు. అలా అడిగితే దేవుడి దూతలు నీకు తోడుగా ఉండరు, అయినా ఎప్పటికీ ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు పిల్లలు. అలాగే ఆ రోజు రాత్రి పడుకున్నాడు. ఈ దూతలు పరలోకం నుంచి ఎక్కుతూ దిగుతా ఉన్నారు. ఈ నిచ్చనికి పైగా ఆయన ఉన్నారు పిల్లలు, దేవాది దేవుడు ఉన్నారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీ సంతానము నేను వృద్ధి చేస్తాను అని చెప్తా ఉన్నాడు. అక్కడ ఇక్కడ చాలా చాలా పవిత్రమైన స్థలం పల్లెలు అతను చూస్తా ఉన్నాడు. ఆ స్థలానికి అతనికి మెలకు వచ్చింది. అమ్మో, నీంటి ఇక్కడ నిత్యం ఇక్కడ నుంచి ఆకాశంలోకి అంటుకున్న పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది. అక్కడ దేవాది దేవుడు అక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు కదా అనుకున్నాడు పిల్లలు. తన వెంటనే మెలకు వచ్చింది. లేచి చూసేసరికి అక్కడ ఎక్కడున్నాడు అతను? మామూలుగా ఉన్నాడు కదా. అమ్మో, ఇది పరలోకపు గవిని ఇది అని అనుకున్నాడు. అమ్మో, నేను ఇక్కడ ఉన్నానంటే ఇది చాలా పరిశుద్ధమైన స్థలం అనుకొని వెంటనే లేచిపోయి ఆ యొక్క రాయని అక్కడ నిలబెట్టుకొని, మరి పూర్తిగా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉండండి అని చెప్పేసి అతను ప్రార్థన చేసుకొని అక్కడ నుంచి తన మామ అయిన లాభాను దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఇక్కడ ఈ స్థలంలో అతను ఏమని పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు ఈ స్థలంకి. ఇక్కడ రాయి తలగడగ చేస్తే పడుకున్నాడు కదా, ఉంది కదా ఒక రాయి ఉంది కదా తన తలగడగ, ఆ రాయిని తను నిలబెట్టి అక్కడ బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థము. యాకోబు అనగా మోసగాడు అని అర్థము. ఏం పిల్లలు పేరు చెప్పండి ఒకసారి? యాకోబు అనగా మోసగాడు అని అర్థం. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం. ఇక్కడ మనకు కనిపించింది పరలోకపు గవిని కనిపించింది కదా, పరలోకం నుంచి దేవుడు మాట్లాడాడు కదా, అందుకని తను ఏం అక్కడ ఏమని పేరు పెట్టుకున్నాడు? బేతేలు అని పేరు పెట్టాడు. ఇంకా అక్కడ నుంచి లేచిన తను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తన మామూలుగా వెళ్ళిపోయాడు పిల్లలు. నిమ్మ ఒకసారి నాకు కోహోస్ చేయమనాలి ప్రజ్వలాన్ని చేసి జస్ట్ ఓకే అని మీ కార్యాన్ని అయ్యి ఎంతవరకు అవలేదా? నాకు నెట్ ఆగిపోయింది మొత్తం, మళ్ళా క్లోజ్ అయిపోతే వచ్చాం. నేను స్టార్ట్ చేయాలి అసలు. సరే ఓకే. అయితే పిల్లలు తన అక్కడి నుంచి తన మామ అయినా
లాభాల దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లలు. అక్కడ చెప్పాడు కదా తన తండ్రి చెప్పాడు కదా ఇస్సాకు నువ్వు మరి మామ దగ్గరికి మేనమామ దగ్గరికి నువ్వు వెళ్ళు, అక్కడ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో, ఈ కణాల్లో ఉన్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి పంపించాడు కదా యాకోబుని. మరి అక్కడికి వెళ్ళాడు కదా యాకోబు లాభాల దగ్గరికి వెళ్ళాడు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఆ ఇద్దరు పిల్లల్ని తను పెళ్లి చేస్తున్నాడు, ఇంకా ఉన్నారు తనకి చాలా మంది పిల్లలు పుట్టారు పిల్లలు, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉందో కదా. ఆ నలుగురు కూడా తనతోనే తన భార్యలుగా ఉన్నారు. మరి తన పిల్లలు 11 మంది పిల్లలతోటి అక్కడ నుంచి మళ్ళా మరి ఏం చెప్పాడు దేవుడు, మళ్ళా నువ్వు తిరిగి వచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు కదా. కొంతకాలం అయిపోయింది, అయిపోయిన తర్వాత దగ్గర 20 సంవత్సరాలు అయిపోయింది పిల్లలు అక్కడ ఉండి. మరి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు అని అంటే తను ఎక్కడైతే కణాన్లో ఉన్నాడో ఆ కణాన్ దేశానికి తిరిగి బయలుదేరిన పిల్లలు. బయలుదేరుతా ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఏమైంది, ఇక్కడ యబ్బోకు రేవు అని ఉంది పిల్లలు. ఇక్కడ ఏముంది యబ్బోకు రేవు కనిపిస్తుందా మీకు? రేవు దగ్గరికి వచ్చినప్పుడు మరి అందరినీ దాటించేశాడు, తను కూడా ఈ రేవు దాటించాడు, తన కుటుంబం అంతటిని కూడా పంపించేశాడు. ముందుగా అందరు వెళ్ళిపోయారు, తన భార్య, తన పిల్లలు, తనకున్న సంతానం, తర్వాత తన వెనకరున్న దాసదాసీలు అందరు, తనకున్న ఎడ్లు, గొర్రెలు, మేకలు, పాడి పశువులు అన్నిటిని కూడా పంపించేశాడు. ఇప్పుడు తను ఒంటరిగా ఉన్నాడు అనమాట. రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడు దేవాది దేవుడు దిగి వచ్చాడు పిల్లలు, వచ్చి తనతో బోల్డ్ కబుర్లు చెప్పేస్తున్నాడు. యాకోబు నిన్ను ఎలా చేస్తాను, నేను నీ తోడుగా ఉన్నాను, నీతో మాట్లాడే దేవుడు నేనే, అబ్రహాం దేవుడు నేనే, ఇస్సాకు దేవుడు నేను అంటూ చాలా చాలా కబుర్లు చెప్తా ఉన్నాడు. ఆ యాకోబు కూడా చాలా చక్కగా దేవునితో ముఖాముఖిగా అక్కడ మాట్లాడుతా ఉన్నాడు పిల్లలు. అయితే తెల్లవారిపోతుంది కదా నేను వెళ్ళిపోతాను ఇంకా అని అంటే యాకోబు ఎలా గట్టిగా పట్టుకున్నాడు కదా, నేను నిన్ను వదిలిపెట్టాను, ఉన్నాను కొంచెం దూరం పెట్టు, కొంచెం దూరంగా పెట్టు, ఆశీర్వదించే వరకు ఓకే నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పాడు. అనేసరికి అప్పుడు ఆ దేవుడు తనని ఎట్లాగా ఆశీర్వదించాడంటే నీ పేరేంటి అని అడిగారు. మీ పేరు చెప్పండి ఒకసారి అందరు కూడా. ఎవరి పేర్లు వాళ్ళే చెప్తా ఉంటారు కదా. యాకోబు కూడా తన పేరేంటి, యాకోబు అని పేరు చెప్పాడు. యాకోబు అంటే ఏమనర్థం చెప్తున్నాం మనం, మోసగాడు అని అర్థం చెప్తున్నాం కదా. వెంటనే ఆ దేవుని దూత నీ పేరేంటి అనగానే యాకోబు అనేసరికి ఇక్కడ నుంచి మీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును అని చెప్తున్నాడు పిల్లలు. నిజంగా దేవుని ముఖము అతను చూశాడు కదా, అతను నిజంగా దేవుని గొప్ప కృప, ఎంత ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అని అంటే మన పేరు ఎలాంటిదైనా, మన బ్రతుకు ఎలాంటిదైనా దేవునితో మనం కలిసినప్పుడు, దేవునితో మనం సహవాసం చేస్తే మనం బ్రతుకుని మార్చగలిగే దేవుడు. హల్లెలూయా, ప్రేస్తున్నాడు పిల్లలు. మరి యాకోబుని మార్చేశాడు ఆయన, ఇస్రాయేల్ గా చేసేసాడు పిల్లలు. ఇస్రాయేల్ అంటే దేవుని ముఖము అని వ్రాయబడింది పిల్లలు. మరి దేవుని ముఖాముఖిగా చేసేసాడు కదా ఆ రోజు. ఆయన నేను ఇంకా చనిపోలేదు అని అనుకుంటున్నాడు యాకోబు. మరి ఆ రోజు తనని ఏం చేశాడు, యాకోబు పేరు కొట్టివేసి ఇస్రాయేలు అని పేరు పెట్టారు పిల్లలు. ఈ ఇస్రాయేల్ జనాంగం అంత, దేశం అంత, ప్రపంచం అంతా ఉన్నారు ఇస్రాయేల్ పేరు మీద. దేశం కూడా ఉంది పిల్లలు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి కదా. అంతగా గొప్పగా దేవుడు తనని ఆశీర్వదించాడు. అయితే దేవుని ముఖము ఇస్రాయేల్ అంటే ఇక్కడ దేవునితో మరి అక్కడ పోరాడాడు కదా పిల్లలు. ఆ యొక్క పెనుగులు దేవునితో పోరాడుట, కాబట్టి దానికి ఏమని పేరు పెట్టాడు అంటే పెనుయేలు అని పేరు పెట్టాడు పిల్లలు. ఏం పేరు చూస్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తుందా, పెనుయేలు కనిపిస్తుంది. పెనుయేలు అని పేరు పెట్టాడు పిల్లలు. పెనుయేలు అంటే ఏంటి, దేవునితో పోరాడువాడు అని అర్థము. పెనుయేలు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థము. మరి జాకబ్ అంటే ఏంటి, మోసగాడు అని అర్థము. ఇజ్రాయెల్ అంటే ఏంటి, దేవుని ముఖము ముఖాముఖిగా చూసినవాడు కదా పిల్లలు. మరి ఈ యొక్క యబ్బోకు రేవు అంటే ఏంటి పిల్లలు, ఇది ఈ నదిని ఈ రేవుని దాటుకొని అతను వచ్చిన తర్వాత దేవుడు తనతో ఒంటరిగా ఉన్న సమయంలో మాట్లాడాడు. అంతవరకు తనలో ఏమైతే అవిధేయత ఉన్నదో ఆ ప్రతి ఒక్క అవిధేయతను తను కొట్టివేసేసాడు, ఇంకా పూర్తిగా తగ్గించుకున్నాడు అనమాట. మనం కూడా అప్పుడప్పుడు మన దగ్గర కూడా ఒక్కొక్కసారి అవిధేయత ఉంటుంది కదా, చెప్పిన మాట వినకపోవడమే గొప్ప అవిధేయత, గొప్ప పాపము పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు చెప్పిన మాట మనం వినాలి పిల్లలు. అప్పుడప్పుడు అమ్మ చెప్పిన పని చేయకుండా అటు ఇటు తప్పించుకొని పారిపోతా ఉన్నాం కదా పిల్లలు, మనం అలా ఉండకూడదు. అప్పుడప్పుడు మనది కాని వస్తువులు కూడా మనం తీసేసుకుంటున్నాం కదా, అలా కూడా ఉండకూడదు పిల్లలు. చెప్పిన మాట మనం వినాలి. మనలో ఉన్న ప్రతి అవిధేయతను తీసివేయాలి, కోపాన్ని తీసేయాలి, ద్వేషాన్ని తీసేయాలి, అసూయను తీసివేయాలి. అవన్నీ కూడా తీసేసుకుంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు పిల్లలు. యాకోబు ఆ రోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు కదా, అప్పుడు తనలో ఉన్న చిన్న చిన్న చెడ్డ స్వభావాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అవన్నీ ఒక్కొక్కటి తీసేసుకున్నాడు.
చేస్తున్నాడు, దేవునికి సంపూర్ణంగా సమర్పించేస్తున్నాడు, దేవునికి లోబడిపోయాడు పిల్లలు. అందుకనే దేవుడు యాకోబుని అంతగా సేవించాడు. ఈ రోజు మనం కూడా ఏం నేర్చుకుందాము, మనం సంపూర్ణంగా దేవుని సమర్పించుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేసే ప్రతి తప్పును దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు, సకల ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు, అనేకమైన జనములకు తండ్రిగా నేను చేస్తానంటాడు, ఇస్కరేణుల వల్ల నేను సంతానాన్ని వృద్ధి చేస్తాను. ఎందుకు అని అంటే ఆ వృద్ధి ఎందుకు, మనము దేవుని మహిమార్థమే అనేక మందికి మనం సాక్ష్యం చెప్పాలి, దేవుని గురించి సువార్తను ప్రకటించాలి. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు కదా. ఈ రోజు యాకోబుని ఇంత గొప్పగా ఆశీర్వదించాడు కాబట్టి మరి యొక్క 12 గోత్రాలు వచ్చినాయి కదా, మరి లోకం అంతట్లో ఉన్నారు పిల్లలు, ప్రజలందరూ కూడా వాళ్ళందరి ద్వారా అనేక మందికి సువార్తను వేసాయి అంటే ఎవరో మనకి తెలిసింది. యూదా గోత్రంలో నుంచి ఆ యొక్క యూదా గోత్ర సింహము అయిన దేవాతి దేవుడు మన మధ్యలోకి నరావతారిగా వచ్చినాడు కదా పిల్లలు. ఆ యూదా గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క యాకోబు కుమారుడైన యూదా పిల్లలు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు నీలో నుండి కూడా గొప్ప జనము రాబోతుంది. ఏంటి అని అంటే నువ్వు ఎవరికైతే సువార్తను ప్రకటిస్తావో వాళ్ళే ఒక గొప్ప జనము, వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ఉంటారు పిల్లలు. ఈ రోజు ఈ యాకోబు దేవునితో మాట్లాడినప్పుడు తనలో ఉన్న అవిధేయత అంతం తీసేసుకున్నాడు కాబట్టి తన హెచ్చైన స్థితిలో ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మరి నీలో ఉన్న అవిధేయతను తీసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా పిల్లలు? మన మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉండినట్లయితే ఇప్పుడే అడుగుదాం. అయితే అతను అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి బయలుదేరిపోతా ఉన్నాడు పిల్లలు, అక్కడి నుంచి తిరిగి తను ఎక్కడైతే దేవుడు తనతో మాట్లాడాడో బేతేలులో మాట్లాడాడు కదా, మళ్ళీ అక్కడికి వచ్చేసాడు. అక్కడికి వచ్చి ఒక బలిపీఠాన్ని కట్టాడు, దేవుని కొరకు అక్కడ జీవించాడు పిల్లలు. తన సంతానం అంతగా వృద్ధి చెందించబడింది పిల్లలు. మరి దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా అడుగుతా ఉన్నాడు, దేవుని మాటకు నువ్వు లోబడతావా? ఎప్పుడైతే ఈ యాకోబు దేవుని మాటకు లోబడ్డాడో అప్పుడు ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజు మనం కూడా దేవుని మాటకు లోబడితేనే మనం ఆశీర్వదించబడతాం కదా, గొప్ప జనాంగంగా మనం మారిపోతాం పిల్లలు. ఈ యొక్క వాక్య భాగాన్ని కూడా మనం చూద్దామా. కీర్తనలు 146వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను, నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. చాలా ఈజీగా ఉంది కదా, నా యొక్క నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను. ఒకసారి చెప్పండి, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను, నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. చాలా ఈజీగా ఉంది కాబట్టి, అలాగే యాకోబు ఉన్నాడు కాబట్టి అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజు నీవు నేను కూడా అలా ఉంటే నీవు నేను ఆశ్రయించబడతాం. ఒకటి నాన్న పరలోక రాజ్యంలో నిత్యము దేవుని యొక్క మన దేవుని యొక్క సన్నిధిలో ఉండు నిలిచి భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇస్తానంటాడు కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలా, దేవుని సన్నిధిలో మన తప్పులన్నీ ఒప్పుకుందాం. దేవుడు మనం క్షమించి యాకోబును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. మరొకసారి మీరు అందరూ కూడా మీ నోట్బుక్ లో ఈ మెమరీ వర్స్ రాసుకోండి, కీర్తనలు 146వ అధ్యాయము 2వ వచనము. కీర్తనలు 146 చాప్టర్ 146 వర్స్ 2 సెకండ్ వర్స్ నేను చదువుతున్నాను, ఒకసారి మీరు కూడా వినండి పిల్లలు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను, నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. మరి స్తుతిద్దామా మనందరం కూడా, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పిల్లలు. తర్వాత చిన్న గేమ్ కూడా ఉంది పిల్లలు మీ అందరి కొరకు. ఓకే, చిన్న ప్రార్థన ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరిద్దాం. మరి యాకోబును ఆ రోజు మోసగాడైన యాకోబును ఏం చేశాడు, తన పేరు అర్థం మోసగాడు కానీ ఆ పేరునే ఆయన మార్చేశాడు. ఈ రోజు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ మీ యొక్క జీవితాన్ని మీ యొక్క బ్రతుకుని మార్చగలడానికి ఏసీ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, ఏసయ్య నన్ను నీకు అప్పగించుకుంటాను, నా బ్రతుకుని మీరు మార్చండి, నీకు ఇష్టంగా నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను, నన్ను సరి చేయండి ప్రభువా, నాలో ఇంకా ఏమైనా అవిధేత ఏదైతే అవిధేయత ఉన్నదో ఆ అవిధేయత మీరు తీసుకువేయండి ప్రభువా అని ఎవరికి వాళ్ళు అడుగుదాం పిల్లలు. ఏసయ్యా మీ యొక్క ఘనమైన నామములకు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఆ రోజు ఇస్సాకు దగ్గర నుంచి ప్రభువా తన మామయ్యన తన లాభాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు గొప్పగా తనకు సంతానాన్ని ఇచ్చావు, వృద్ధిపరిచావు ప్రభువా, నీకు వందనములు. తిరిగి వచ్చినప్పుడు తను నువ్వు మాట్లాడావు ప్రభువా, ఆ యొక్క బేతెల దగ్గరికి వచ్చినప్పుడు తను మందిరం కట్టుబడడానికి అక్కడ బలిపీఠం కట్టుబడడానికి నువ్వు వాడుకున్నావు తండ్రి, నీకు నిలబెట్టుకున్నందుకు నీకు వందనములయ్యా. నీ యొక్క తన యొక్క పేరు నువ్వు మార్చి గొప్ప ఇస్రాయేలుగా నువ్వు చేసావు ప్రభా. ఈ రోజు తండ్రి ప్రభా మేము కూడా నీ సన్నిధిలో నిలబడుతున్నాం ప్రభా, అడుగుతున్నామయ్యా మమ్మల్ని మార్చండి ప్రభా, నీ కొరకు మేము గొప్ప సాక్షులుగా ఉండగలిగినట్టుగా మీరు మాకు సిద్ధ మనసు దయచేయండి ప్రభా, మాలో ఉన్న అవిధేయత అంతటిని కూడా తీసివేయమని
చేరవలసిన ప్రతి బిడ్డను నీ పాదములు తెంపెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానయన మా ప్రభువును ప్రియ రక్షకునైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రైస్తవ పిల్లలు చాలా సంతోషం. ఈ రోజు మీరు హోంవర్క్ కూడా చేసుకొస్తారా పిల్లలు? కనిపిస్తుందా మీకు? ఎలా కనిపిస్తుంది మీకు? బానే ఉంది, కనిపిస్తుంది. ఆహా, అది పెడితే ఏంజెల్స్ కనబడట్లా. ఇలా కనిపిస్తుంది. నువ్వు గ్రీన్ కలర్ కర్టెన్ ఉంది కదా, దాని ఎదురుగా అలా పెట్ట. అది పిల్లలు కనిపించింది కదా మీ అందరికి? ఓ, అందరు కనిపించింది. ఈజీగా చేసుకోండి పిల్లలు. ఇది కష్టం అనుకుంటే మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి పిల్లలు, నో ప్రాబ్లం. ఎలా చేసినా దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు పిల్లలు. నేను ఇక స్టిక్స్ ని యూజ్ చేసి నేను తయారు చేస్తాను, మీరు కూడా అట్లా చేసుకోండి. మీకు వీలైతే ఏమైనా పేపర్ తో కూడా మనం తయారు చేయొచ్చు, నో ప్రాబ్లం. దేవుని కొరకు మనం ఏమి చేసినా దేవుడు మన కష్టాన్ని చూస్తాడు కాబట్టి దానికి ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ రోజు మనం ఇది చేసినప్పుడల్లా ప్రభువా ఆ రోజు కలలో మరి యాకోబుతో నువ్వు మాట్లాడావు, నిన్ను ఆశీర్వదిస్తానండి. ఈ రోజు కూడా నాతో మాట్లాడండి, నాకు కూడా నువ్వు కనిపించండి ప్రభువా అని మీరు అడగండి పిల్లలు. దేవుడు నీతో కూడా కళల ద్వారా మరి వాక్యం ద్వారా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ రోజు మనం అడిగి పడుకున్నావా పిల్లలు? దేవునితో మాట్లాడి నాతో మాట్లాడి ప్రభువా, యాకోబుతో నువ్వు మాట్లాడవు నీ కొనలు నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. మనం పడుకున్నాం, దేవుడు ఒక రోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సమయం కొరకు మనందరం ఎదురు చూద్దాం. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, బై బై. ఈ రోజు మెమరీ వర్స్ రాసుకున్నారు కదా, నేను స్టేటస్ లో నేను మళ్ళీ నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను, అది చూసి మీరు హోంవర్క్ చేస్తారా? ఓకేనా? గేమ్ ఆడుకున్నావా శమక్క? రెడీగా ఉన్నావా? షూర్ షూర్. శమక్కను స్పాట్లైట్ చేయండి. ఓకే అక్క. తల్లి స్టైలీ, రేపు నీ బుక్ చెకింగ్ చేస్తాం, ఓకేనా నాన్న? రెడీగా ఉండు. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. శ్యామక్క, కలర్ కలర్ఫుల్ గా ఉందక్క, సూపర్. మన పిల్లలంతా కలర్ఫుల్ గా ఉన్నారుగా. ఓ సూపర్ ఉన్నారక్క. ఓకే రెడీ. నిమ్మక క్వశ్చన్ అడగాలక్క? ఓకే, కొంచెం నా దగ్గర కొన్ని స్లిప్స్ ఉన్నాయి పిల్లలు, రెడీగా ఉన్నాయి. అయితే నేను ఇందులోంచి ఏదైనా ఒకటి నేను తీస్తాను అనమాట. మీకు చెప్పాను కదా వాటి పేర్లు చెప్పాను, యాకోబు అంటే ఏంటి చెప్పాను, బేతేల్ అంటే ఏంటో చెప్పాను, ఇస్రాయెల్ అంటే ఏంటి చెప్పాను, పెనుయేల్ అంటే కూడా ఏంటో నేను చెప్పాను. కాబట్టి మీరు ఇప్పుడు ఇందులో నుంచి ఒక పేరు తీస్తాను, అప్పుడు మీరు దానికి అర్థం ఏంటో మీరు చెప్పాలి పిల్లలు, సరేనా? సపోజ్ బేతేలు అనే పేరు మీకు వచ్చింది అనుకో, వెంటనే ఏం చెప్పాలి మీరు అక్కడ? దేవుని మందిరము అని చెప్పాలి మీరు, సరేనా? మీకు అర్థమవుతుంది కదా? ఓకే, మనం ముందు పర్సన్ ని సెలెక్ట్ చేద్దాం. ఓకే ప్రజలక్క, నువ్వు సెలెక్ట్. ఓకే, లాస్ట్ టైం గర్ల్స్ తో ఆగింది, సో ఇప్పుడు బాయ్స్. సో బాయ్స్, గర్ల్స్ రాని అనమాట కాదక్క, లాస్ట్ టైం గర్ల్స్ తో ఆగిపోయింది. ఓకే, జాయ్ జాయ్ రెడీ ఉన్నాడు అక్కడ ఇంటో. ఓ జాయ్ కి ఇద్దాం అక్క. అయితే హాయ్ జాయ్. రూత్ నువ్వు చెప్పకూడదు ఆన్సర్, జాయ్ చెప్పాలి. ఓకే అక్క, మేమిద్దరం జట్టు. ఓకే ఓకే, నేను ఒక పేరు చూపిస్తున్నాను, దానికి సంబంధించిన మీరు చెప్పాలి. అనైనా జాయ్, రూత్, అక్క కనిపిస్తుంది. చెప్పాలి జాయ్, నీకు దీనిలో ఏది కావాలి? ఈ రెడ్డా, ఈ రెడ్డా, ఈ రెడ్డా, ఈ రెడ్డా. అబ్బో ఇదేనా? ఓకే 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 అక్క, మాకు ఎక్కువ పాయింట్స్ కావాలక్క. అక్క 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 ప్లీజ్ చూద్దాం చూద్దాం. ఈ రోజు ఏసయ్య బాయ్స్ కి ఎన్ని ఇస్తున్నాడు చూద్దాం చూద్దాం చూద్దాం. నాకు టెన్షన్ గా ఉంది. ఓకే
తిప్పేస్తా రెడీయా జాయ్ బాయ్స్ రెడీగా ఉన్నారా మీరు 1 2 3 సూపర్ సూపర్ జాయ్ వెరీ గుడ్ జాయ్ ఓకే జాయ్ వరకు బాయ్స్ పార్టీ అక్క తర్వాత మళ్ళీ గర్ల్స్ పార్టీ నెక్స్ట్ గర్ల్స్ కిద్దాం అక్క నెక్స్ట్ గర్ల్స్ శిలోని శిలోని గర్ల్స్ స్టాండ్స్ ఇప్పుడు శిలోని గర్ల్స్ స్టాండ్స్ సో ఇట్ గోస్ పెనుయేలు అన్మ్యూట్ చేసుకో పెనుయేలు కనిపిస్తుంది కనిపిస్తుంది అక్క పెనుయేలు అంటే ఇంగ్లీష్ లో చెప్తారా పెనుయేలే అంటారు దాని కూడా నేమ్ అది పెనుయేలు అంటే ఏంజెల్ తో తను అడిగాడు కాబట్టి అక్కడ ఉన్న ఒక సూపర్ సూపర్ పేరు పెనుయేలు అని పెట్టారు ఓకే పోరాడాడు కదా దేవునితో అక్కడ పోరాడాడు కాబట్టి పెనుయేలు అని పేరు పెట్టాడు వెరీ గుడ్ ఏమైనా గర్ల్ సూపర్ టాప్ అక్క పైన ఇంకా పైన అదక్క ఓ ఏంటో మరి చూద్దాం మరి చాలా ఎక్కువ ఆన్సర్ చెప్పింది మరి పాయింట్స్ ఎక్కువ వచ్చినాయో తక్కువ వచ్చినాయో చూద్దాం నిమి మీరు లూజర్ అయిపోతారేమో విన్నర్ ఎప్పుడు విన్నర్ అక్క మేము శిలోని తలపట్టేసుకొని కూర్చుంది ఓకే ఏదేమైనా మనకి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా చాలా సంతోషపడాలి ఎందుకంటే ఏదైనా గాడ్స్ బ్లెస్సింగ్స్ కదా 1 2 3 గో గర్ల్స్ అంటే ఏంటనుకుంటున్నావు అక్క నువ్వు పరలోకం ఏకంగా పరలోకానికి వెళ్ళిపోయింది పాప అంటే ఏంటనుకుంటున్నావు అక్క గర్ల్స్ అంటే సూపర్ సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది పిల్లలు అక్క నెక్స్ట్ జోయాష్ కి ఓకే జోయాష్ జోయాష్ అక్కడేనా ఓహో ఇస్రాయేలు ఓకే కనిపిస్తుంది దేవుని మొఖం అక్క బాయ్స్ పార్టీలోకి వెళ్ళిపోయాను నేను ఏంటో మరి ఇంత సెలెక్షన్ అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాడు చూద్దాం ఎన్ని పాయింట్స్ గెలుచుకున్నాడు ప్రజ్వల నువ్వు అనాలి విన్నర్ విన్నర్ అనాలి ఓకే జోయాష్ ఎన్ని తీసుకొచ్చాడో బాయ్స్ కొరకు చూద్దామా మరి 1 2 3 గో చూడు జాసన్ జోయల్ జాసన్ వెరీ గుడ్ చెప్పండి నిమ్మక్క చూపించు క్వశ్చన్ చూపించు ఇదిగో ఇదిగో కనిపించిందా మీకు బేతేలు చెప్పాలి దేవుని మందిరము దేవుని మందిరము చిన్నోడు కూడా చెప్పాలి చింతలు చెప్పాలి చిన్నోడు దేవుని మందిరము వెరీ గుడ్ వెరీ గుడ్ అక్క మన ఇద్దరు ఉండదంటే లూజర్ ఎవరో చెప్తారు చిన్నపిల్లలు నేను అదే నా వాళ్ళ చిన్నపిల్లలు నేనే నా పార్టీ
కాదు వీళ్ళిద్దరికే ఛాన్స్ ఇవ్వాలి మనం. ఓకే ఫైనల్ ఇంకంటే అయిపోయింది టైం. ఓకే చెప్పండి. మా గర్ల్స్ లేకుండా అయిపోయింది, బాయ్స్ ముగ్గురు ఆడేస్తారా? మా గర్ల్స్ ఆడకుండా ఇక్కడ పక్కన పక్కన. ఓకే ఓకే లూజరా విన్నరా చూద్దాం. ఇవ్వాలి చేస్తున్నా. ఎవరు అడిగారు? ఎవరు అడిగారు? వాళ్ళ కనిపించలేదు. ఇప్పుడు ఎవరైతే అడిగారో నెక్స్ట్ వేరే వాళ్ళు అడగండి పాయింట్స్. ఓకే ఇది చూసుకోండి. వాడే ఇంకొకటి ఉన్నాడు కదా చిన్నోడు, చెప్పినానా ఏ కలర్ కావాలి? రెడ్ కావాలి. ఓకే ఎక్కడి నుంచి వచ్చినాయో? ఇద్దరికి పాయింట్స్ ఇవ్వాల్సిందే కదా, లేదా అడుగుతారు మళ్ళీ. ఓకే మరి మన చిన్ని బాబు ఏ పాయింట్స్ తెచ్చుకున్నాడో చూద్దాం, ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నాడో చూద్దాం. ఇప్పుడు వాడి ఫేస్ చూద్దాం. 1 2 3 స్టార్ట్ గో. 5000 పాయింట్స్ ఏసీఐ ఇచ్చేసారు. 5000 పాయింట్స్ చిన్నపిల్లలు ఎవరు చూడము ఒకసారి ప్రజలు, అందరు చిన్నోళ్ళే ఆడారు కదా. ఓకే అక్క రూత్ కిద్దాం. అక్క జాయ్ అడిగారు, జాయ్ ఆడారు కదా. రూత్ చెప్పలేదు, జాయ్ చెప్పారు. సాషా వాళ్ళు ఎవరు లేదా? సెలీనా, సెలీనా ఉంటది లేకుంటే ఇంకొకళ్ళు ఖుషి జోషి వాళ్ళు గాని. సెలీనా ఈరోజు ఏడ్చింది. సెలీనా ఈరోజు నవ్వేస్తుంది. సెలీనా ఇదిగో యాకోబ్. యాకోబ్ మోసగాడు. వెరీ గుడ్. చాలా చాలా ఎవరు హెప్సిబా చెప్పేసింది. మేమందరం గర్ల్స్ ఒకటేనక్క, మా పార్టీ అంతా ఒకటే. సెలీనా సెలెక్ట్ చేసుకోమను. సెలీనాను సెలెక్ట్ చేయి. అలా నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు అన్మ్యూట్ అయిపోయింది? ఆసరం ఎందుకు వచ్చింది బయట? ఏమో సెలీనా చెప్పి, ఏ కలర్ కావాలి నీకు? ఎల్లో కలరా? ఇదా గ్రీన్ అంట ఇంత కింద. ఇదా చూద్దాం మరి సెలీనా ఎన్ని పాయింట్స్ తెచ్చుకుందో. నిమ్మకం టెన్షన్ పెడదామా కాసేపు? లెన్స్ మరి చూసేస్తున్నాడా? ఇందాక బొంగు మూతి పెట్టావు, ఇప్పుడు చూడు ఎన్ని పాయింట్స్ వచ్చేసినాయో నీకు. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ సెలీనా. ఆపేద్దామా? చిన్న అమ్మ వాళ్ళు రెడీగా ఉన్నారు కదా, లార్డ్స్ ప్రేయర్ వాళ్ళు. చేసేయండి చేసేయండి. ఉన్నారన్న, స్టార్టింగ్ ప్రేయర్ కూడా చేశారన్న. పిల్లలు అందరికి ప్రైజ్ లార్డ్ అందరూ మోకరించి రెండు చేతులు జోడించి మన నిమ్మక్క చెప్పినట్లు చక్కగా ఏసైకి
రెండు చేతులు జోడించి మోకరించండి. అందరు కండ్లు మూసుకొని క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నాం పిల్లలు. ఓకే అక్క. సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా, నీ బంగారు పాలకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి. ఈ దినమున నాయన తండ్రి స్కూల్ కార్యక్రమంలో ప్రారంభం నుండి ముగింపు వరకు ఎన్నో విషయాల్లో పరిశుద్ధాత్ముడా మీ యొక్క ఆత్మ సహాయము నాయన చెప్పుచున్న వారికి నాయన, చూచుచున్న చిన్న బిడ్డలకి నాకును మా అందరికి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నేర్చుకుని పోయే కంఠస్థ వాక్యములు చూసిన తన ఆయన నేర్చుకున్న లెసను అవన్నీ కూడా ప్రభువా పిల్లలు మీరు అక్కడ పర్యాంతరం వరకు జ్ఞప్తిలోనికి ఉంచుకుని దాని ప్రకారం జీవిస్తూ అనేకులకి ప్రభువా వారి యొక్క చిన్ని నోటితో ప్రభువా స్వార్థను ప్రకటించే వారిగా ఈ దినము నుండే ప్రభు వారిని మీరు దీవించి ఆశీర్వదించి లోనెత్తి మీ కృపలో వర్ధిల్లింప చేయమని నీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన నిజంగానే పరిశుద్ధాలుగా సామెతలు 22:6 మీరు సెలవిచ్చిన రీతిగా చిన్నటి నుండే బిడ్డలైన వారు ఈ విధమైన క్రమంలో ఉన్నప్పుడు నాయన నీకు స్తోత్రం ప్రభా. రాబో దినంలో నీ కొరకు నాయన గొప్ప పని చేసే వారిగా మీరు లేవనెత్తే తండ్రిక అటు విధముగా తండ్రి నాయన ఏకీభవించి చూస్తున్న ప్రతి ఒక్క నాయన మీ రాజు వ్యాధి కొరకు రామలో మీ వాడుకు దీవించి ఆశీర్వించి కృపలోని వందనాలు నాయన. నేర్చుకున్న పట్టలను బట్టి చూసిన దానిని బట్టి నాయన విన్న లెసన్ ని బట్టి ప్రభా బిడ్డలైన వారు సంతోషించేటట్లు నాయన చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగునట్టు సహాయం చేయండి. చిన్న బిడ్డలైన వారికి వాతావరణ పరిస్థితిని ఎలాంటి ఆటంకము నాయన మరి బలహీనతలు దరిచేరకోకుండా రెక్కల చాటును భద్రపరచమని వందన చెల్లించుకుంటూ నాయన నిర్మలాష్ గారికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి కూడా నీకు ప్రణతులు చెల్లించుకుంటూ సమస్త విషయంలో మీ కృపా సహాయతను అనుగ్రహించమని మహోన్నతుడైన పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొని ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక, మా దినాహారం మాకు దయచేము, మా ఎడల ప్రాధం చేయము, మేము క్షమించిన ప్రకారం మా ప్రాధం క్షమించము, శోధనలోకి తగ్గ దుస్తులు తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేను తండ్రి. ఆమేన్. ఇంగ్లీష్ లో చేయండి నాన్న శిలోని. Lord's Prayer. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Paramatandika prema mana rakshakudani Yesu Christu adbhutamaina krupa పరిశుద్ధాత్మ దేవుని ధన్యోని సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులకు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం చూడండి వర్తింప చేయండి. ఆమేన్. ప్రైస్ ద లార్డ్ అన్న. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్.